పిక్చర్ గురించి నాకు ఎప్పుడు వేషం వేయాల లేదు ఇంత ముందు వెంకటేష్ బాబు కూడా నన్ను ఒకసారి అడిగాడు గిల్రాజ్ గారు అడిగారు చేయలేదు ఏదో సరదాగా ఒక చిన్న వేషం వేద్దామని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు ఎందుకంటే ఈ వేషం నేను ఎవ ఎవరో చెప్పినా వాళ్ళు చేయను అంటారు ఏముంది ఎందుకు చేయటానికి కానీ ఎవరో చేయలేదే మనం చేయాలని చెప్పి అది డిసైడ్ చేస్తుంది అనమాట నా పక్కన రాజేంద్ర ప్రసాద్ ఉండబట్టి అడితే మేనేజ్ చేసి మొదలుపెట్టాను కొత్త హీరో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసిన ఆనందం అసలు ఎప్పటికీ మర్చిపోలేను వెంకటేష్తో కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసామనే ఇది అలవాటైంది ఆ విక్టరీ వెంకటేష్ అనే పేరుని నిలబెట్టాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెంకటేష్ అండ్ బాబాయ్ నేను ఎంతో ప్రేమగా బాబాయ్ని పిలుచుకుంటాను మీ ఇంట్లో ఫంక్షన్ జరిగిన మా ఇంట్లో ఫంక్షన్ జరిగిన ఎప్పుడు ఫస్ట్ నన్నే పిలుస్తారు నేను నిన్నే పిలుస్తాను అటువంటి అనుబంధం ఉంది అంతేకాకుండా ఎన్టీ రామారావుతో పన్నెండు సినిమాలు తీస్తే నీతో పద్నాలుగు సినిమాలు తీశాను నేను సో ఆ అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ బాబాయ్ అలాగే వచ్చే యంగ్స్టర్స్ కన్నా స్పీడ్గా నువ్వు వెడతానే ఉంటావు వీళ్ళు నిన్ను ఫాలో అవుతానే ఉంటారు